న్యాయస్థానాలు అండగా మీకుండగా ఎందుకు చింత అన్నట్టు. మీకేదన్నా ఉంటే న్యాయస్థానాల్లో పోరాడండి. నిజంగా మేమన్నా అవినీతికి పాల్పడ్డారని వస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే వదలరు కదా, న్యాయస్థానాలకు వెళ్తారు కదా, ఏమి లేకుండానే వెళ్ళే వాళ్ళు. ఇంత మీరు చెప్పినట్టుగా ఇవన్నీ నిజంగా ఉంటే వాళ్ళు ఊరుకుంటారు సార్ చెప్పండి. ఏదో రాజకీయ ఆరోపణలు దాంట్లో ఆయన ఒకటి ఒప్పుకున్నాడు అమరావతిలో అవినీతి జరిగిందని. ఎస్ అమరావతిలో అవినీతి జరిగిందని మేము చెప్పాం, దాని మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి విచారణ కమిటీల ద్వారా మేము 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గుర్తించాం. దానికి సంబంధించి కేంద్రానికి లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ చేయమని, ఇప్పటి వరకు ఏం రియాక్షన్ లేదు. సో దానికి సంబంధించి త్వరగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎవరున్నారు దాని వెనక, అది భారతీయ జనతా పార్టీలో ఉన్న సుజనా చౌదరి లాంటి తలకాయలు ఇంకెన్ని ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయి కదా. సో ముందు దాని మీద మనం డిస్కషన్ చేయాలి. మేము నిజంగా ఏదన్నా మీరు అన్నట్టుగా విశాఖపట్నంలో ఏదైనా భూములకు సంబంధించిన ఇష్యూ ఉంటే, అదేదన్నా జరిగిందని మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఎస్ మీరు ఏదైనా డైరెక్ట్ గా కేంద్రం మీ చేతుల్లో ఉంది కదా, ఏదైనా కూడా మీరు ఎంక్వైరీలు వేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంది కదా. సో దాంట్లో ఏదైనా వాస్తవాలు ఉంటే ప్రజలకు చెప్పండి తప్ప రాజకీయ ఆరోపణలన్నీ ఎన్ని రోజులు చేసుకుంటా కూర్చుంటారు. మేము చెప్పాం అమరావతిలో జరిగిందని, ఎస్ ప్రూవ్ చేసాం ఆల్రెడీ, కొంతమంది అధికారులు అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఇలా ఇంతమంది తెల్ల రేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేశారని చెప్పి ఆల్రెడీ మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి ప్రకారం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయమన్నాం, సిఐడి జరుగుతా ఉంది ఇంకా విచారణ. సో ఇవన్నీ ఉన్నప్పుడు సో మేము ప్రూవ్ చేసాం ఉన్నదానికి. ఈఎస్ఐలో ఆల్రెడీ కుంభకోణం జరిగిందనో అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మేము వచ్చిన 14 నెలల్లో మేము ప్రజలకు ఏ కార్యక్రమాలు చేయాలో చేసుకుంటూ పోతూ, ఏదైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కక్కించే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఒకే రోజు అన్ని రావు కదా, 1 బై 1 వస్తా ఉన్నాయి. సో వెయిట్ అండ్ సీ. సో ప్రధానంగా ఇంకొక పాయింట్ డిస్కస్ చేయట్లేదు, ఇదే చెప్పండి శేఖర్ గారు, ఇక్కడ ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు అదే విధంగా సోమ వీర్రాజు గారు దానికి సంబంధించిన ఏదైతే బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రామ్ మాధవ్ గారిని మాట్లాడిన మాటల్లో, ఇదే తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా ఒకటి మర్చిపోయింది, తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదు, ఈ వాక్యూమ్ ని ఫిల్ చేస్తామని చెప్పిన మాట ఎవరు డిస్కస్ చేయట్లా. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నమాట, దాన్ని మేము రీప్లేస్ చేస్తాము, ఆ ప్రతిపక్షంగా మేము ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావటం అనేది ఈజీ కాదు అనే మాట కూడా మీరు అక్కడ మాట్లాడేది గుర్తించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.